ఈ రోజు మనం చూడబోతున్న బుక్ పర్యావరణం అండ్ విపత్తు నిర్వహణ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2022 రివైజ్డ్ ఎడిషన్. ఈ బుక్ పబ్లిష్ చేసింది జీబీకే పబ్లికేషన్స్ అండ్ భావన పబ్లికేషన్స్. ఈ బుక్ రాసింది ఎవరంటే కే ఉమామహేశ్వర రెడ్డి. ఈయన మేధా ఐఏఎస్ అకాడమీకి డైరెక్టర్. ఈ బుక్ మనకి ఏపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లో పేపర్ 1 లో 8th అండ్ 9th టాపిక్స్ కి యూజ్ అవుతుంది. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే టాపిక్స్ కి ఈ బుక్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ బుక్ ప్రైస్ వచ్చేసి 280 రూపీస్. मन की मार्केट अराउंड 255 टू 260 रुपीस के अवेलेबल उंटुंदी. नेक्स्ट इंडेक्स चूस्ते इंट्लो मन की टू पार्ट्स उंटाई. पर्यावरण ओकटी, नेक्स्ट डिजास्टर मेनेजमेंट अंटे विपत्तु निर्वहण ओकटी. एनवायरमेंट लो ए टॉपिक्स उन्नायंटे फर्स्ट एनवायरमेंट इंट्रोडक्शन उंदी, तर्वात एनवायरमेंटल पोल्यूशन गुरिंची, क्लाइमेट चेंज गुरिंची, एनवायरमेंटल मूवमेंट्स गुरिंची, नेक्स्ट ऑर्गेनाइजेशंस फॉर एनवायरमेंटल प्रोटेक्शन, नेक्स्ट इंटरनेशनल कॉन्फ्रेंसेस ऑन एनवायरमेंटल प्रोटेक्शन, इकोलॉजी, इकोलॉजिकल सक्सेशन एंड एनर्जी फ्लो, बायोडायवर्सिटी, एनर्जी सोर्सेस इन इंडिया, नेक्स्ट फाइनल गा वच्चेसि एनवायरमेंट सस्टेनेबल डेवलपमेंट. इदंता कूडा मनकि एनवायरमेंटल इश्यूस लो टॉपिक्स अन्नमाट. नेक्स्ट वच्चि डिजास्टर मेनेजमेंट. डिजास्टर मेनेजमेंट लो ए टॉपिक्स उन्नायंटे फर्स्ट डिजास्टर मेनेजमेंट कॉन्सेप्ट्स, नेक्स्ट डिजास्टर मेनेजमेंट इंस्टीट्यूशनल सेटअप एंड मिटिगेशन स्ट्रेटजीज इन इंडिया, नेक्स्ट वच्चेसी अर्थक्वेक्स गुरिंची, सुनामीस गुरिंची, लैंडस्लाइड्स गुरिंची, फ्लड्स गुरिंची, ड्रॉट गुरिंची, साइक्लोन्स गुरिंची, मैनमेड डिजास्टर्स मानव उत्पादित वैपरीत्यालु. नेक्स्ट वच्चेसी ई डिजास्टर मेनेजमेंट गुरिंचिन एस्टिमेशन्स लो जीआईएस जीपीएस ल गुरिंची इंपॉर्टेंस वीडियो के इंपॉर्टेंस दाने गुरी. नेक्स्ट फाइनल सस्टेनेबल डेवलपमेंट फॉर डिजास्टर मैनेजमेंट. ओके, आ तरह प्राक्टिस क्वेश्चन इवेदन जरिए प्रीवियस पेपर क्वेश्चन. नेक्स्ट अत्यंत प्रामाणिक प्राक्टिस क्वेश्चन अभी वेरी इंपॉर्टेंट प्राक्टिस क्वेश्चन इवेदन जरिए. सो ओवरऑल चूसक बुक कंटेंट पर्वे बाजी टू रीड, ప్రతిది కూడా షార్ట్ అండ్ సింపుల్ వేలే అవడం జరిగింది. కాకపోతే ఇన్ఫర్మేషన్ అనేది అంత అప్ టు డేట్ గా లేదనిపించింది నాకు. మోస్ట్లీ కవర్ చేశారు 2021 ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి. కాకపోతే ఏమైందంటే మ్యాక్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మనకి 2018 ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్యావరణ సంరక్షణకు ప్రపంచ దేశాల సమావేశాలు అనే టాపిక్ ఉంది. ఈ టాపిక్ ఎండింగ్ లో డేసన్ థీమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి 2018 సంవత్సరంలో వివిధ రోజులు వాటి థీమ్స్ అనే ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ఎంత కాదు అనుకున్నా ఈ ఎగ్జామ్ వచ్చేసి మే లోను మ్యాక్స్ జూన్ లోను ఉండొచ్చు. ఓకే, ఆ జూన్ టైంకి ఈ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ డేస్ అన్ని కూడా 2022 ఎడిషన్ డేస్ కూడా వచ్చేస్తాయి, వాటి థీమ్స్ కూడా వచ్చేస్తాయి. సో మాక్సిమం కేసెస్ లో ఏమడుగుతాడంటే 2022 కి సంబంధించిన డేస్ థీమ్స్ వాడు అడుగుతాడు. ఫరెస్ట్ కేసులో 2021 కి సంబంధించిన డేస్ థీమ్స్ అడుగుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 2018 కి సంబంధించిన డేస్ అడగడు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి యూజ్లెస్ అనమాట, అనవసరమైన ఇన్ఫర్మేషన్. అదే 2021 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లైట్ ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం యూజ్ఫుల్ గా ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ ప్రతి చాప్టర్ వెనకాల కూడా బిట్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అన్నెసరీ ఇమేజెస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. వీటి వల్ల మనకి పెద్దగా యూజ్ ఏమి ఉండదు, ఓన్లీ పేజీని ఫిల్అప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి నేను ఫైండ్ అవుట్ చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇండెక్సెస్ లో ఇక్కడ చూసుకుంటే మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధార నివేదిక 2018 ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా లాస్ట్ జూన్ లోనే ఇప్పుడు 2021 కి సంబంధించిన నివేదిక కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది నీతి ఆయోగ్. ఓకే, సో మనకి 2018 నివేదిక ఎందుకు పనికిరాదు? సో ఇటువంటి వాళ్ళు చూసుకొని కొంచెం లేటెస్ట్ వాటితో అప్డేట్ చేసి ఉంటే బాగుండేది, కానీ ఎందుకు చేయలేదు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎర్త్క్వేక్స్ లో కానీ లేదంటే సైక్లోన్స్ లో కానీ లేటెస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎర్త్క్వేక్స్ గురించి చాప్టర్ ఇది.
దీంట్లో మనకి స్టాటిక్ పార్ట్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు కాకపోతే కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసి ఉంటే బాగుండేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే రీసెంట్ గా ఇండియాలో సంభవించిన ముఖ్యమైన భూకంపాల గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇండియాలో రీసెంట్ గా అంటే మనకి అస్సాంలో జరిగింది నెక్స్ట్ మహారాష్ట్రలో జరిగింది అటువంటి డీటెయిల్స్ ఏమి కూడా వెళ్ళి మెన్షన్ చేయలేదు ఓకే అదేవిధంగా ఇటీవల కాలంలో సంభవించిన ప్రధాన భూకంపాలు అని చెప్పి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో కొన్ని పెద్ద పెద్ద భూకంపాలు రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒక్లహోమాలో వచ్చింది హవాయిలో వచ్చింది హైతీ వచ్చింది అలాస్కా వచ్చింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కూడా లేవు ఓన్లీ 2020 అక్టోబర్ 30లో టర్కీలో ఒక భూకంపం సంభవించిందని డీటెయిల్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అదేవిధంగా మన ఇండియాలో డీటెయిల్స్ కూడా 2017 వరకు ఇవ్వడం జరిగింది ఓకే ఆ తర్వాత 2021లోనే అస్సాంలో వచ్చింది 2019లో మహారాష్ట్రలో వచ్చింది ఆ డీటెయిల్స్ కూడా ఏమీ మెన్షన్ చేయడం జరగలేదు నెక్స్ట్ అదేవిధంగా ఇదిగో అన్నెసరీ ఫొటోస్ ఇలా పేజెస్ వేస్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వరదలు కేరళ వరదని వీటి వల్ల మనకి వచ్చే యూజ్ ఏం లేదు ఈ ఫోటోలు చూడటం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి గ్యాదర్ చేయలేము ఇటువంటి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ బదులు మనకి అప్ టు డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ ఉండేది మనకి నెక్స్ట్ అదేవిధంగా ఫ్లడ్స్ ఫ్లడ్స్కి సంబంధించింది కూడా ఇప్పుడు 2021 నవంబర్లో జువాదని తుఫాన్ వచ్చిందని చెప్పారు కాకపోతే మనకి గులాబ్ తుఫాన్ వచ్చింది ఇంకా చాలా రకాల తుఫాన్స్ అది తుఫాన్ రావడం జరిగింది వాటి గురించిన ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఏమీ మెన్షన్ చేయలేదు సో ఓవరాల్గా చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్కి మిస్ అయింది కాకపోతే స్టాటిక్ పార్ట్కి కానీ మీరు చదువుకోవాలనుకుంటే అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి వాటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే కవర్ చేయొచ్చు కాకపోతే దీనికన్నా స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ చదువుకున్నా లేదంటే తెలుగు అకాడమీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బుక్స్ చదువుకున్నా కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది సో స్పెసిఫిక్ ఇదే బుక్ చదవాలని అయితే రూల్ లేదు కాకపోతే లాంగ్వేజ్ వరకు అయితే బాగానే అనిపించింది ఓకే సో ఈ బుక్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిజడ్వాంటేజెస్ చెప్పాను మీకు నచ్చితే తీసుకోవచ్చు ఆల్ ది బెస్ట్